अत्तम्म टीवीलो ईरोजु रुचिकरमैन क्याबेज रसम एला तयारु चेयालो नेर्चुकुंदाम। ई रसम तयारीकि कावाल्सिन पदार्थालु क्याबेज हाफ केजी तीसुकोंडि, पच्चिमिर्चि रेंडु, वेल्लुलिपाय रुब्बलु आरु, टमाटालु रेंडु, उल्लिपाय ओकटी, कंदिपप्पु 50 ग्रामुलु, चिंतपंडु कोद्दिगा। ई ऐटम्स अन्नी पक्कन पेट्टुकोंडि। मेंति आकु 2 टी स्पून्लु, शुभ्रंगा कडिगि चिन्नगा कट् चेसि पेट्टुकोंडि। रसं पोडि 2 टी स्पून्लु, पसुपु 1/2 टी स्पून्, नूने 1 टी स्पून्, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 2 రెమ్మలు, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా పప్పు నానబెట్టుకొని ఒక కుక్కర్లో తీసుకోవాలి। పప్పులో చింతపండు పచ్చిమిర్చి వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి। తర్వాత క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి। క్యాబేజీని ఎంత రసం కావాలో అంతవరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి। కట్ చేసి పెట్టాం కదా, ఇవి రెడీగా పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకోండి। ఈ ముక్కలన్నీ రెడీగా ఉన్నాయి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేయండి। దాంట్లో పసుపు వేయండి, సరిపడా ఉప్పు వేసుకోండి, దానికి 3 రెట్ల వరకు నీళ్లు వేయండి। 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి। ఈ విధంగా ఉడుకుతుంది। తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక డీప్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఉడికిన రసం మాత్రమే వేయాలి, అంటే క్యాబేజ్ జ్యూస్ అన్నమాట। క్యాబేజ్ జ్యూస్ ని స్ట్రెయిన్ చేసి వేయండి। తర్వాత మిగిలిన క్యాబేజ్ ని ఫ్రై చేసుకోవడానికి పెట్టుకోండి। ఫ్రై ఎలా తయారు చేయాలో మూవీ క్లిప్ చూడండి। ఇప్పుడు ఈ క్యాబేజ్ జ్యూస్ లో టమాటాని కొద్దిగా స్క్వీజ్ చేసి వేయండి। అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయండి। ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి। ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి। ఈ లోపు పప్పు ఉడికింది, మూత తీసి దాన్ని పప్పు గుత్తితో బాగా మిక్స్ చేయాలి। ఇప్పుడు ఉడికిన పప్పుని మరుగుతున్న రసంలో వేయండి। రసంలో వేసి బాగా కలియపెట్టండి। ఎంత చక్కటి సువాసన వస్తుంది। ఇప్పుడు అందులో మెంతి ఆకులు వేయండి। మెంతి ఆకులు అందుబాటులో లేకపోతే అవసరం లేదు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। తర్వాత రసం పొడి వేయండి। ఇప్పుడు బాండి తీసుకొని తాలింపు పెట్టుకుందాం। నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేగిన తర్వాత మరిగిన రసాన్ని వేసి తాలింపు పెట్టుకోండి। ఈ తాలింపు పెట్టిన తర్వాత 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి। ఎంత రుచికరమైన క్యాబేజ్ రసం రెడీ అయింది। ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। మెంతి ఆకులు మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు। మరికొన్ని రెసిపీస్ కత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు। ధన్యవాదములు।